TRS Rasta Working President IT Shaka Machilo, Kalvakutla Tarakarao, Janmadinani Puraskarinchukoni, Mukkoti Vrukshartanalo Baganga, Chinnashankarampeta Mandala Kendramloni, Telangana Amaravirala Stupam Vadda, TRS Mandala Shaka Adhyakshulu, Patluri Raju Advaryamlo, Pedda Ettuna Mokkalu Nataru, KTR Janmadinani Puraskarinchukoni, Sthanika Prabhutva Aspatrilo, Rogulaku Pandlu, Breadlanu Pampini Chesaru, Anantaram TRS Mandala Shaka Adhyakshulu Raju, Sthanika Sarpanchu Raj Reddy, Raitu Samanvay Samiti Convener Lakshma Reddy, Maji సర్పంచ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ముక్కోటి వృక్షార్చన హరితహారం కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవీరాజు, స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేఘమాలారెడ్డి, చందంపేట పిఎస్సిఎస్ చైర్మన్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, ఎడ్ల కృష్ణయ్య, ఉప సర్పంచ్ చిరంజీవి, టీఆర్ఎస్ నాయకులు రమేష్ గౌడ్, అయ్యారి లక్ష్మణ్, లక్ష్మణ్ గౌడ్, దుర్గాపతి, నగేష్, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గంగవ్వ తదితరులు పాల్గొన్నారు. జూలై 24 తారీఖు నాడు గౌరవ కేటీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు గారి యొక్క జన్మదిన సందర్భంగా 3 కోట్ల చెట్లను పెట్టాలనే ఆకాంక్ష ఏదైతే పిలుపునిచ్చారో గౌరవ సంతోష్ కుమార్ గారు, మన ఎంపీ గారు పిలుపు మేరకు ఈరోజు చిన్న శంకర్పేట మండలంలో మా యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఈ యొక్క స్థూపం ప్రాంగణంలో చెట్లు నాటడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 7 సంవత్సరాల నుంచి ఈ యొక్క హరితహారం అనేది ఒక యుద్ధ ప్రాతిపదికన గౌరవ కేసీఆర్ గారు చేపట్టి అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో పచ్చదనం పెంపొందించి పొల్యూషన్తో వాతావరణం అంతా కాలుష్యమైంది కాబట్టి ఆ కాలుష్యాన్ని నియంత్రించే భాగంలో ఈ యొక్క హరితహారాన్ని చాలా ప్రిస్టేజ్గా తీసుకొని దాదాపు దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమం కానీ చెట్లు పెంచే కార్యక్రమంలో ముందంజలో ఉందనేది చెప్పక తప్పదు. సందర్భంగా మరి ఏదైతే పిలిపించిందో పార్టీ 3 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి తెలంగాణలో దాంట్లో భాగంగానే మరి ఎమ్మెల్యే గారి సూచన మేరకు చిక్కరపేట స్థూపం వద్ద మరొక 100 మొక్కలు నాటాలని సంకల్పంతో ఈరోజు మా స్థానిక టీఆర్ఎస్ నాయకులు మంచిగా ఒక చెట్టు చెప్పిన నాటడం జరిగింది. 3 కోట్ల మొక్కలు నాటడం అనేది మంచి కార్యక్రమం. నిజంగా హరిత తెలంగాణను ఏర్పాటు చేయడంలో ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది. కేటీఆర్ గారు ఆయన బర్త్డే సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేయడం శంకరంపేటలో మాకు కూడా చాలా ఆనందదాయకం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు, ఐటీ శాఖ మంత్రి వర్యులు జన్మదిన సందర్భంగా మరి తెలంగాణలో హరితహారం భాగంలో ఒకటే రోజు 3 కోట్ల మొక్కలను నాటడం జరిగింది.